దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎంత అద్భుతమైనదో చూడండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి మనం కీర్తన గ్రంథం 91వ కీర్తనలో చూస్తే అక్కడ 14వ వచనంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అంటే ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆ దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన వారిని తప్పిస్తాడు. కీడు నుండి, ప్రమాదాల నుండి, ఆపద నుండి తప్పిస్తాడు. ఈరోజు నీ వాగ్దానం మనకిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి అంటే వింటున్న మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడంటే మనల్ని ప్రమాదాల నుండి, కీడు నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి ఆయన మనల్ని తప్పించబోతున్నాడు. రెండవది, ఆయన ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? మనం ఒక్కసారి ఆలోచిస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో. రెండవ మాట ఇక్కడ అంటాడు 18వ వచనంలో, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొక్క ఉన్నవి, అవి నేను ఇస్తాను వారికి. అంటే ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు కూడా వారిని ప్రేమించి వారికి ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, స్థిరమైన కలిమి ఇస్తాడు, నీతి ఇస్తాడు. ఇంకా చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు కూడా వారిని ప్రేమించి వారికి ఏం చేస్తాడు? మూడవ మాట మీకు నేను గుర్తు చేస్తాను. మనందరికీ బాగా పరిచయమైనది ఇది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన మేలు కోసం అన్ని మనకు సమకూర్చి జరిగిస్తాడు. మనకి మేలు కోసం అన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజున దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తే ఒకటి, కీడు నుండి, ప్రమాదాల నుండి తప్పిస్తాడు. రెండు, ఐశ్వర్యం, ఘనత అన్ని మనకిస్తాడు. మూడవది, మన మేలు కోసం సమస్తము సమకూర్చి జరిగిస్తానంటున్నాడు. ఈరోజున దేవుడు మనల్ని ప్రేమించటం మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రేమించి ఆ తర్వాత ఆయన మనకిస్తున్న వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే ఆయన ప్రేమించటమే కాదు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. అంటే ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందండి? ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే అక్కడ ఇస్సాకు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడు? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం అంతకంతకు అభివృద్ధి అవుతూ మిక్కిలి గొప్పవారగు వరకు అభివృద్ధి అవుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ఆరంభిస్తే అంతకంతకు అభివృద్ధి పొందుతాం. అందుకే ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన మనల్ని ప్రేమిస్తాడంట, రెండవది మనల్ని ఆశీర్వదిస్తాడంట, మూడవది మనల్ని అభివృద్ధి చేస్తాడంట, నాలుగవది మనల్ని దీవిస్తాడంట. ఎంత చక్కని వాగ్దానమో చూడండి. అంటే నాలుగు వాగ్దానాలు దేవుడు మన పట్ల నెరవేర్చాలంటే మనం చేయాల్సిన పనేంటి? ఇదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. మూడు మాటలు, నీ దేవుడైన యెహోవా తానే దేవుడు అనేది మనం గ్రహించి ఆయన్నే సేవించాలి. రెండవది, ఆయన్ని ప్రేమించాలి. మూడవది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఈ మూడు పనులు ఎవరైతే చేస్తారో మీరు గమనించాలి.
ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇక వేరెవరిని మనం సేవించకూడదు. రెండు, ఆయన మనం ప్రేమించాలి అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా. మూడవది, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. ఈ మూడు పనులు మనం చేస్తే ఆయన మనతో ఒక నిబంధన స్థిరపరిచి 1000 తరాల వరకు కృప చూపిస్తాడు. 1000 తరాల వరకు కృప చూపించి ఆ 1000 తరాలకు ఏం చేస్తాడంటే ఆయన ప్రేమించి, ఆయన ఆశీర్వదించి, ఆయన అభివృద్ధి చేసి, ఆయన దీవిస్తాడు. కనుక ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరటానికి మూడు పనులు మనం చేస్తే చాలు. ఒకటి, మనం ఆయన్నే సేవించాలి. రెండు, ఆయన మనం అమితంగా అందరికన్నా ఎక్కువ ప్రేమించాలి. మూడు, ఆయన ఆజ్ఞల్ని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా చేద్దామా? అలా చేసి ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. దేవుడి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి, కృప చూపించండి. ప్రేమిస్తానంటున్నారు, ఆశీర్వదిస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు, దీవిస్తాను అంటున్నారు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.